ఇక మీ గేదెల్ని ఆవుల్ని తోలుకుపండి ఆ దూడలు ఏందండి అక్కడ ఇడిగా కట్టేశారా మీరు వచ్చేటప్పుడు తోలుకొచ్చిన గేదెలు గాని ఆవులు గాని దున్నలు గాని మొత్తం 480 శాల్తీలు అవునో అయ్యో 480 గేదెలు తోలుకుపండి మాకు ఏమైనా పిచ్చికొక్క కరిసింది అనుకున్నావా అది బట్టావు తోడే కదా అవును అది కర్యావుని ఎత్తుడే కదా అవును మరి మా పశువులకు పుట్టిన దూడలు మాకే చెందాలి కదా ఆ టట కుదిరిద్ది ఆ దూడలు మా ఊళ్ళో పుట్టిని ఓరి నీ పాసుగాల మా పశువులకే కదా పుట్టింది అది మాకు అనవసరం మీరు ఎన్ని గేదెలు తోలుకొచ్చారో అన్ని గేదెలు తోలుకెళ్ళండి పండి ఎన్ని డ్రామాలు ఆడుతున్నావా ఇరిగి పోద్దాం అనుకుంటున్నావా ఏయ్ ఇప్పుడు దూడ ఏం చేస్తారా మీరు पंचायती पशु तोलो అన్ని పశువులనేగా తోలుకు వెళ్ళాలి అయ్యి ఏటి కడుపు నుంచే కదా లుడు బయటపడిందే ఆ పడితే అవి ఈ ఊళ్ళో పేడ వేసాయి మరి దాన్ని అడగలేదే దూడలు లేకపోతే పాలు ఇవ్వు కదా లుడు దూడలు చచ్చిపోతే గడ్డి బొమ్మల్ని పెట్టి మనం చేపించట్లేదా అలాగే అనవసరంగా గొడవ పడకుండా ఈ ఊరు పంచాయతీ రూల్ ప్రకారం పశువుల్ని తోలుకు వెళ్ళండి రాబా మరిది राजेश्वरी राहुकाल बेदा अला अद राजेश्वरी बिडन दीस्कोस्तुनाव राजेश्वरी बिडन इकड़े वदिलेसिरा अदेटी मरी बाबू నువ్వు కానుపుకొచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు అప్పుడు బాబు లేడు కాబట్టి నేను తీసుకువెళ్ళాల్సింది నిన్నే గాని మీ ఇద్దర్నే కాదు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చానో వెళ్ళేటప్పుడు దాన్ని మాత్రమే తీసుకువెళ్ళాలి అది ఈ ఊరు ఆచారం ఆ మాట ఊరు చెప్పారలుడు నీ కొడుకు చెప్పాడు మీ ఊళ్ళో జనం చెప్పారు మీ ఊళ్ళో పుట్టిన దొడలు మీకే చెందాలని తీర్పు చెప్పినప్పుడు ఈ ఊళ్ళో పుట్టిన నా కొడుకు మీకే చందాలి మాట్లాడరే సమాధానం చెప్పండి ఆ మనుషుల్ని పశువులతో ఎలా పోలుస్తారండి బిడ్డకో న్యాయం గొడ్డుకో న్యాయం ఉండదు బావమర్ది గారు మా ఊరి పశువులు మీ ఊర్లో ఈనితే పుట్టిన దూడల్ని మీ ఊళ్ళోనే వదలమన్నారు అది న్యాయమైనప్పుడు ఇది న్యాయమే అది ధర్మమైనప్పుడు ఇది ధర్మమే పాలు తాగి బిడ్డ తల్లి నుదురు పెట్టి ఎలా ఉంటాడు అల్లుడు గారు తల్లుల్ని తోలుకెళ్తున్నప్పుడు కన్నీళ్లతో లేగదూడలు బాధపడలేదా దూడల్ని వదిలివెడుతున్నప్పుడు ఆ గోమాతలు కుమిలిపోలేదా వాటిది బాధ కాదా మమకారం మనుషులకే కాదండి మాటరాని పశువులకు కూడా ఉంది రాజేశ్వరి రా క్షమించు బావా పొరపాటు చేశాను నా బిడ్డతో ఈ పొలిమేర దాటాలంటే ముందుగా మా ఊరి దూడల్ని ఈ పొలిమేర దాటించండి అలాగే బావా అల్లుని అంత అబద్ధం చేసుకున్నా రాజేశ్వరి నన్ను క్షమించగలవా అదేంటండి తప్పు చేశాను కాబట్టి దేవుడు తప్పు చేశాడంటే నమ్ముతానేమో గాని మీరు చేశారంటే నమ్మనండి ఒక రైతు బిడ్డగా మోగజీవుల మోగబాధ చూడలేక నీ పేగుబందాన్ని తెంచుకురమ్మన్నాను అది తప్పు కాదా
అది తప్పైతే మీరు నన్ను రమ్మని పిలిస్తే భార్యగా మీ కోసం గుమ్మం దాటి రాకుండా తల్లిగా వాడి కోసం ఆగిపోవడం అంతకంటే పెద్ద తప్పండి అందుకు మీరే నన్ను క్షమించాలి ఒకవేళ మీ అన్నయ్య మనసు మార్చుకొని దూడల్ని వదిలుండకపోతే భర్త మాట కోసం ఈ బిడ్డను నిజంగా వదులుకునేదానివా ఒక ఆడదానిగా నాలోని ఈ నెత్తురు ముద్దకు మాత్రమే ఊపిరి పోసాను ఒకవేళ వాణ్ణి కాదనుకున్నా నేను మళ్ళీ తల్లిని కాగలను కానీ న్యాయం కోసం ధర్మం కోసం ప్రజల కోసం మాట కోసం బ్రతికేవారు కోట్లలో ఒక్కరే ఉంటారు అలాంటి మీకు భార్యను కావడం నా అదృష్టం అండి నిజంగా నేను అదృష్టవంతుణ్ణి చేలో పండించిన కాయలో గింజలో అమ్ముకోవాల్సిన రైతులం ఒంట్లో అవయవాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది బాబు నేను కోడి పందాలాడు పేకటాడు దివాళా తీసి కిడ్నీలు అమ్ముకోలేదన్నా బ్యాంకులు రుణాలు తీసుకుని పొలాల్లో నాట్లేసాం కల్తీ మందులు పుణ్యమా అని పురుగులు చావకుండా మొక్కలు చచ్చాయల్లా రోజుకి 8 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మి నాట్లేసాం 3 నిమిషంలోనే లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోయాయి చుక్క నీరు లేకుండా గొంతు ఎండిపోయినట్టే నాట్లు ఎండిపోయాయన్నా పంటలు పండక కూలీలకు డబ్బులేవలేక బ్యాంకు రుణాలు తీర్చలేక పొలాలు జప్ చేయడానికి వస్తే అప్పులు తీర్చడానికి అమ్ముకున్నావన్నా రైతుని వాడు కాపురం చేయకుండా నిద్ర లేకుండా ఉండగలడు కానీ వ్యవసాయం చేయకుండా ఉండలేడన్నా అందుకే నమ్ముకున్న నేల తల్లి నమ్ముకోలేక కిడ్నీలు అమ్ముకున్నా విన్నారుగా సార్ మనిషి చచ్చిపోతాడు గాని మట్టి చచ్చిపోదు శాశ్వతంగా ఉండే భూమిని బ్రతకనిచ్చి తాను చచ్చిపోయినా పర్వాలేదు అనుకునే పిచ్చివాళ్ళండి మా రైతు సోదరులు వాళ్ళు సెంటు వాసన కోసం చూడరు పౌడర్ల పరిమళాల కోసం చూడరు తొలకరి చినుకులతో తడిసిన నేల నుండి వచ్చే కమ్మటి వాసన పీల్చి ప్రాణాలు నిలుపుకుంటారండి ఈ పోలీస్ స్టేషన్ నిండాల్సింది దగాపడ్డ మా రైతు సోదరులతో కాదండి రైతుల్ని మోసం చేస్తున్న దగులు బాజీలతో దయచేసి మా రైతుల్ని వదిలిపెట్టండి అలాగే సార్ అల్లుడు అసలు దీనికి అంతటికీ కారణం ప్రభుత్వ అధికారులు ముందు వాళ్ళని నిలదీయాలి మనం ఓటేయకపోతే పడిపోయే ప్రభుత్వం గురించి కాదు మనం ఆలోచించాల్సింది కాబట్టి మన ఊరికి కాలవ శాంక్షన్ అయ్యి 5 ఏళ్లైంది ముందు దానికి ఎందుకు నిధులు విడుదలవలేదో మనం తెలుసుకోవాలి కరెక్ట్ అల్లుడు హరిచంద్ర ప్రసాద్ గారు వచ్చారంటేనే అది న్యాయమైన విషయం ఏంటుంది మీరు ఏ పొలాల్లో అయితే సుగంగాల తవ్వాలనుకుంటున్నారో ఆ 300 ఎకరాలని యలమందేశ్వరరావు గారు మిల్లర్ కోటేశ్వరరావు గారు ఎంపీ గారు ప్రభుత్వం దగ్గర నుంచి 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు మీరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోండి మా గవర్నమెంట్ తరపున మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి చాలా థాంక్స్ కలెక్టర్ గారు ఈ రోజే వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకుంటాను మంచిదండి వస్తా ఆ కలెక్టర్ రికమెండ్ చేసినంత మాత్రాన దానాలు చేస్తావా ఊరికే దారాదత్తం చేయడానికి అవి దేవుడి మాన్యం భూములు కావు మా ముగ్గురి సొంత భూములు హరిచంద్ర ప్రసాద్ కాదు కదా అమెరికా అధ్యక్షుడు వచ్చి అడిగినా అంగుళం ఇవ్వ పెద్దలకు నమస్కారం నువ్వెన్ని నమస్కారాలు పెట్టినా మీ గ్రామంలో నీళ్ల కోసం మా పొలాలు వదులుకోవడానికి సిద్ధంగా లేం సిద్ధంగా లేకపోవడానికి ఆ పొలాలు మీ సొత్తు కాదు ప్రభుత్వం దగ్గర లీజు తీసుకున్న బంజరు భూములు మీరు కాస్త పెద్ద మనసు చేసుకుంటే 10 మండలాలు పచ్చగా ఉంటాయి మీ ఊళ్ళు పచ్చగా ఉండడానికి మేమెండిపోవాలా ఆ మీరంత త్యాగం చేయవలసిన పని లేదులేండి ఆ భూమి మాకు అప్పగించడానికి మీకు నష్టపరిహారంగా ఏం కావాలో చెప్పండి ఇస్తాను మీరిచ్చిన భూమికి 2 రెట్లు నా భూమి ఇస్తాను అవసరం లేదు లేదా నా యావదాస్తి రాసిస్తాను యావదాస్తి రాసిచ్చి ప్రజలకు మేలు చేయాల్సినంత అవసరం ఏమిటంట నీకు కాదులేండి ప్రజల్లో దేవుడు అనిపించుకుని వచ్చే ఎలక్షన్ లో నా ఎంపీ పదవికి ఎసరు పెట్టి మంత్రి అయిపోదామని మీకంత భయంగా ఉంటే చెప్పండి లిఖితపూర్వకంగా రాసిస్తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రజల మధ్యనే ప్రజల కోసం బ్రతుకుతానని మరి కాలవ తవ్వుకోవడానికి మీ భూములిస్తారా కాలువ తవ్వించిన నీళ్లు రావయ్యా ఇతర రాష్ట్రాల్లో ఆనకట్టలు కట్టేశారు పైన నీళ్లు లేందే ఇక్కడికి ఎలా నీళ్లు వస్తాయి ఇతర రాష్ట్రాల వారు ఆనకట్టలు కడుతున్నారని ఆంధ్రప్రదేశ్కు నీరు రావని ఇప్పుడు తెలుసుకున్నారా తమరు
ఇరు రాష్ట్రాల సరిహద్దు రైతులు నరుకుంటున్నప్పుడు తెలియలేదా తమకి? మీరు ఎంపీగా ఎన్నిసార్లు పార్లమెంటుకు వెళ్ళారు? ఏ ఒక్కసారైనా విమానం నుండి కిందకు చూస్తే కనిపించేవి కావా కట్టే ఆనకట్టలు? మొలతాడు కట్టినంత సులువు కాదండి డ్యాములు కట్టడం. ఇతర రాష్ట్రాల వారు సంవత్సరాల నుండి కడుతున్నారు, కానీ మీ పాలక పక్షం వారికి ప్రతిపక్షాల వారికి ఇప్పుడు కనిపిస్తున్నాయా ఇతర రాష్ట్రాల వారు కడుతున్న డ్యాములు? తెలిసినా ఆపర్లేండి, ఎలక్షన్లు దగ్గర పడాలి కదా. దగ్గర పడగానే పుండుని పుల్లతో పొడిచి పెద్దది చేసి దాన్ని మారడానికి అప్పుడు రాజకీయ మందు రాస్తారండి తమరు. అయినా రాజకీయ నాయకులకు ప్రజల ఓటు విలువ తినడానికి విలువ తెలియదులేండి. ఆ కష్టాల గురించి నీకు తెలుసుగా నువ్వేం చేయగలిగావు? తెలిసిన వాణ్ణి కాబట్టే మీ ముందుకొచ్చాను. మీ ముందు నిలబడి అభ్యర్థిస్తున్నాను రైతాంగం కన్నీళ్లు తుడవమని. మీ ఊళ్ళన్ని తుడిచిపెట్టుకుపోయినా మా పొలాల గుండా కాలువకు పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మీ చేతిలో పోలీసులున్నా ప్రభుత్వాలున్నా దిగబడుతుంది పలుగు భూమిలో, కాదని ఎదురొస్తే అదే పలుగు దిగబడుతుంది మీ గుండెల్లో. శివగంగ కాలువ నాపడం ఎవరి తరం కాదు.